నమస్తే అండి, మీరు చూస్తున్నది రిచ్ రియల్ ఎస్టేట్ టీవీ. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈరోజు టైల్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చామండి. ఉత్తమ్ టైల్స్ ఇండస్ట్రీస్ అండి ఇది, హైట్నగర్ కుంట్లూరు రోడ్లో ఉంటుందండి. వీళ్ళ దగ్గర రకరకాల టైల్స్ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇది వైబ్రేషన్ సిస్టమ్ అండి. ఇక్కడ టైల్స్ దాంట్లో నింపిన తర్వాత వైబ్రేషన్ సిస్టమ్ ద్వారా ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దాని తర్వాత మోడలింగ్ ప్రాసెస్ అండి ఇది. టైల్ తయారయ్యే తర్వాత ఇక్కడ మోడలింగ్ ప్రాసెస్ అంటుంది. దాని తర్వాత ఇక్కడ ఎండబెడతారండి టైల్స్. మోడలింగ్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండబెడతారు. దాని తర్వాత మనకి ఏదైతే టైల్స్ ఎండిన తర్వాత ఇక్కడ బయటకు తీసుకొస్తారండి. లోపల తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెడతారండి. చూడొచ్చు వీళ్ళ దగ్గర రకరకాల టైల్స్ రకరకాల డిజైన్స్ తయారు చేస్తారండి. మనం చూపిస్తున్నాము కొన్ని కలర్లు, కొన్ని డిజైన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. వీళ్ళ దగ్గర సైజెస్ వచ్చి 12 ఇంచెస్ 13.5 ఇంచెస్ టైల్స్ వీళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. వీళ్ళ దగ్గర కలర్స్ రెడ్ ఎల్లో డార్క్ గ్రీను ఆఫ్ వైట్ కలర్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ఈ కలర్స్లో టైల్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇది కుంట్లూరు హైట్నగర్ రోడ్లో ఉంటుందండి ఈ ఉత్తమ్ ఇండస్ట్రీస్ టైల్స్ యూనిట్ అండి. ఎవరికైనా ప్రత్యేకంగా కావాలంటే కూడా వాళ్ళ కలర్స్ కానీ డిజైన్స్ కానీ కావాలంటే కూడా వీళ్ళు తయారు చేస్తామని చెప్తున్నారు. పార్కింగ్ టైల్స్ అయితే చాలా నాణ్యతగా తయారు చేస్తున్నారండి. నేనే దగ్గర ఉన్న కంపెనీలో అయితే చూడడం అయితే జరిగింది. ఇక్కడ చాలా రకాలైన టైల్స్ మనం ఈ కంపెనీలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా కూడా ఫ్యాక్టరీ మొత్తం టైల్స్తో నిండి ఉందండి. వీళ్ళకు ఏదో ఒక కంపెనీ నుండి ఆర్డర్స్ వస్తుంటాయని వాళ్ళు చెప్తున్నారు. చాలా అందంగా టైల్స్ అయితే రకరకాల డిజైన్లతో ఈ టైల్స్ తయారు చేస్తున్నారండి. మనం చూడొచ్చు చూపిస్తున్నాము చుట్టూ టైల్స్, ఎక్కడ చూసినా టైల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం యూనిక్ అండి, అందమైన టైల్స్ అండి. మొత్తం ఎక్కడ చూసినా టైల్స్ అండి. మొత్తం పార్కింగ్ టైల్స్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.